ఇక్కడి నుంచి వెళ్ళిపోయి విదేశాల్లో స్థిరపడి గొప్పగా సాధించగలిగారు. మనం ఎందుకు ఇక్కడ సాధించలేకపోతున్నాం? మన పరిస్థితులు ఏంటి? చదువుకున్న వ్యక్తులు, బాగా సమర్థత ఉన్నవారు విదేశాల్లో గొప్పగా బతకగలుగుతున్నారు, మనకి ఎందుకు లేదు? ఇక్కడ ఎందుకు మనం ఇక్కడికి నుంచి వెళ్ళిపోవాలి? బ్రెయిన్ డ్రెయిన్ దేనికి? దీని మీద ప్రతి ఒక్కరు ఆలోచించాలి. 2.5 లక్షల ఉద్యోగాలని చెప్పిన ఈ ముఖ్యమంత్రి మీ బిడ్డల కోసం ఇలాగ ఆలోచిస్తారా? మా బిడ్డలు విదేశాల్లో చదువుకోవాలి, బాగుండాలని కోరుకుంటారు. అంబేద్కర్ విదేశ విద్యా పథకాన్ని ఈ రోజున అంబేద్కర్ గారి నిలువెత్తు విగ్రహం ఇక్కడ పెట్టి అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్ విదేశ విద్యా పథకాన్ని పెట్టుకున్నాడు ఆ పెద్ద మనిషి. నిజంగా అంబేద్కర్ గారి గౌరవ విగ్రహంతో పాటు ఆయన పేరును స్మరించుకునేలాగా విదేశ విద్యా పథకానికి ఉండాలి. డబ్బులు మనందరివి, సోకు ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రిది. క్యాపిటల్ లేదు మనకి, పెట్టుబడి లేదు ప్రతి ఒక్కరికి. ఎంతమందికి ప్రతిభ ఉండి, స్కిల్స్ ఉండి, పెట్టుబడి లేదు. పెట్టుబడికి ఏం చేయాలి? మనం పెట్టుబడిని ఎలా తీసుకురావాలి? మా అమ్మ నాన్న డబ్బులోళ్ళు కాదు. చాలామందికి దళిత కుటుంబాల నుంచి ఉన్నారు. ఎంతమంది దళితుల్ని, దళిత యువతని, ఎంతమందిని మీరు ఎంటర్ప్రెన్యూర్స్గా చేయగలరు? ఓ కూర్చోని 2.5 లక్షల వాలంటీర్స్ ఉద్యోగాలు కాదు ఇవ్వటం. 2.5 లక్షల దళిత్ ఎంటర్ప్రెన్యూర్స్ని నువ్వు బయటికి తీసుకురావాలి. కొన్ని లక్షల మంది బీసీ కులాలున్నాయి, ఉత్పత్తి కులాలు ఉన్నాయి, వారి నుంచి యువతని ఎంతమందికి నువ్వు ఎంటర్ప్రెన్యూర్స్ని చేయగలిగావు, పారిశ్రామికవేత్తలుగా చేయగలిగావు? మీ ప్రోగ్రామ్స్ ఏంటి? ఆర్థికంగా వెనుకబడ్డ సోకాల్ ఈబీసీ కులాలు ఉన్నాయి, ఈబీసీ కులాలు ఉన్నాయి, వారికి ఆర్థికంగా నువ్వు ఎలా తోడ్పడగలవు? వీటి గురించి ఆలోచించాలి. అందుకని నేను పెట్టుకుంది ప్రతి నియోజకవర్గంలో 500 మందికి 10 లక్షల రూపాయలు చొప్పున 500 యువతీ యువకుల్ని సెలెక్ట్ చేసి వారిని ఎంటర్ప్రెన్యూర్స్గా చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం, జనసేన సంసిద్ధంగా ఉన్నాం. డబ్బు నా ఒక్కడికే పెరిగితే ఎట్లా? సంపద ఒక్కడి దగ్గరే ఉండిపోతే ఎట్లా? డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. అమెరికన్ సెనేటర్ బెర్నీ శాండర్స్ చెప్పినట్టుగా కేవలం 1% దగ్గరే అంత సంపదంతా, 85% సంపద ఒక్కరి దగ్గరే ఉంటే, 1% దగ్గర ఉంటే చాలా అనర్థం అది. మేం కోరుకుంటుంది ముఖ్యంగా మన సామాజిక నిర్మాణంలో కులాలు చాలా కష్టమైనవి, దీన్ని అర్థం చేసుకోవాలి. వెనుకబడ్డ కులాలు, ఉదాహరణకి మొన్న కాకినాడ వెళ్తే మత్స్యకారు చిన్న యువతను చూశాను. లోతైన సముద్రంలోకి వాళ్ళు ఎగిరి దూకి జంప్ చేస్తూ ఉంటే వీళ్ళలో ఎంతమంది గొప్ప గజయేతగాళ్ళు ఉన్నారనిపించింది. వీళ్ళని ఒలింపిక్స్కి పంపించగల సమర్థత ఉన్నవాళ్ళు, వారి గురించి మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? ఇదే అగ్నికుల క్షేత్రీయంలో బోట్ బిల్డింగ్, నౌకా నిర్మాణం చేసే స్కిల్స్ ఒకప్పుడు ఉండే. ఎందుకు మనం మళ్ళీ మన పక్కన ఉన్న నర్సపూర్లో ఎందుకు బోట్ బిల్డింగ్ స్కిల్స్ మనం తిరిగి తీసుకురాకూడదు? ఎందుకు ఇంత సెమీ కండక్టర్స్ మన ఇక్కడి నుంచి ఎక్కడో విదేశాలకు వెళ్ళి మనం కంప్యూటర్స్ అని కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ అని మాట్లాడుతున్నాం? ఈ రోజున తైవాన్లో సెమీ కండక్టర్స్, అక్కడ పరిశ్రమలు అద్భుతంగా ఉన్నాయి. అలాంటి సెమీ కండక్టర్ ఇది మనం ఎందుకు ఇక్కడ ఆలోచించకూడదు? దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశే చాలా అద్భుతంగా ఐటీ నిపుణులు ఉన్నది, ఇంజనీరింగ్ నిపుణులు ఉన్నది. అలాంటి సెమీ కండక్టర్ వ్యవస్థ ఇక్కడ ఎందుకు తీసుకురాలేము? సరైన రాజకీయ వ్యవస్థ లేకపోతే ఎంత ప్రతిభ ఉన్నా అది విదేశాలకు వెళ్ళిపోతుంది తప్ప మన దేశాలకు ఉపయోగపడదు, మన ఆంధ్రాకు ఉపయోగపడదు, మన భీమవరంకు ఉపయోగపడదు. దివ్యాంగుల్లో, ముఖ్యంగా దివ్యాంగుల్లో ఎంత ప్రతిభ ఉన్న యువతీ యువకులను చూశాను. స్టీఫెన్ హాకింగ్ లాంటాడు బ్లాక్ హోల్స్ మీద తిరిగి అని ఆయన ప్రతిపాదించగలిగాడు. అలాంటి దివ్యాంగుల్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్ కానీ సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉన్న వ్యక్తులు కానీ చాలామంది ఉన్నారు. వారందరినీ బయటికి తీసుకురావటం ఎలా? ఈ ప్రభుత్వం 151 మంది సభ్యులు, 30 మంది పార్లమెంటు ఉభయ సభల్లో ఉండి ప్రయోజనం వాళ్ళు డబ్బులు వస్తున్నాయి, వాళ్ళకి పదవులు వస్తున్నాయి, వాళ్ళు మనం ఏదైనా మాట్లాడితే కక్ష తీర్చుకున్నారు తప్ప ఇక్కడ ఎవరు ఏం మాట్లాడట్లేదు, ప్రజల కోసం ఏమి చేయట్లేదు. ఎంతసేపు కులాల మధ్య చిచ్చులు లేపి మనలో గొడవలు పెట్టి ఇవి చేస్తున్నారు తప్ప నిజంగా యువతకి కులాలు దాటి మీరు ఆలోచించండి చెప్పి నేను దశాబ్దం నుంచి అందరినీ చేతులెత్తి ముత్తుకుంటూ ఉన్నాను. ఏదో ఒక పోస్టర్ తీయొద్దని చెప్పారంట ఆయన పెద్ద మనిషి ముఖ్యమంత్రి. అది ఎక్కడ ఉందా అని ఎదుగుతున్నాను.
క్లాస్ వార్ మీద ఇక్కడ ఎక్కడో పోస్టర్ ఉందండి, ఇక్కడ ఎక్కడో క్లాస్ వార్ మీద ఎక్కడది అక్కడ నగది కనిపించట్లా. ఓకే, క్లాస్ వార్ అంటే ఏంటి? డబ్బున్నవాడు, అధికారం ఉన్నవాడు డబ్బు లేని వాడిని, నిస్సహాయాన్ని దోచుకోవడం క్లాస్ వార్. ఎవరెవరిని దోచుకుంటున్నారు? యువజనుల్లో, శ్రామికులు, రైతుల్లో యువజనుల పార్ట్ భాగం పూర్తయింది. శ్రామికుల సంగతి చెప్తాం. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి నేను ఊగిపోతా ఊగిపోతా అని మాట్లాడుతానంట. ఓ పని చేయండి, వెళ్ళి రఘురామకృష్ణ రాజు గారిని అడగండి, నీ పార్టీ ఎంపీయే కదా, నీకు అన్యాయం జరిగితే శాంతంగా అలాగా నన్ను కొట్టండి, బాగా కొట్టండి, చాలా సంతోషం, ఇంకా బాగా కొట్టండి అని అండ కదా. ఎవడు కోపం వస్తే తిరగబడతాడు, ఊగిపోతాడు. 15 ఏళ్ళు అమర్నాథ్ కుటుంబీకుల దగ్గరికి వెళ్ళి ఊగిపోతా మాట్లాడతారు, ప్రశాంతంగా మాట్లాడతారా? అవునా అండి, ఇలా జరిగిందని మాట్లాడు, ఊగుతూనే మాట్లాడతాడు జరిగిన అన్యాయానికి. క్లాస్ వార్ అని మాట్లాడే ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి క్లాస్ వార్ అని మాట్లాడతాడు. ఈయనేదో నక్సల్ నాయకుడు కొండపల్లి సీతారామయ్య గారిలాగా, తరిమేల నాగిరెడ్డి గారిలాగా, పుచ్చలపల్లి సుందరయ్య గారిలాగా. పుచ్చలపల్లి సుందరయ్య గారు ఎంత గొప్ప ఆయనంటే, నేను నెల్లూరులో పెరిగాను, పుచ్చలపల్లి సుందరరామరెడ్డి ఆయన పేరు. క్లాస్ వార్ చేసే వాళ్ళు ఎవరు కూడా వెనక కులం పేరు పెట్టుకోరు, తీసేస్తారు. కులం పేరు తీయడానికే ఈయన ఆలోచించే వ్యక్తి, కులం పేరు పెట్టుకున్న వ్యక్తి క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కు లేదు. ఫస్ట్ ముందుగా తెలుసుకోవాలి ఈ ముఖ్యమంత్రి. క్లాస్ వార్ అంటే ఇందాక చెప్పాం, అధికారం ఉన్నాడు డబ్బు ఉన్నాడు, డబ్బు లేని వాళ్ళని దోచుకోరు. ఈ ముఖ్యమంత్రి వచ్చిన మొదటి నెల రోజుల్లో ఏం చేశాడు? దాదాపు 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను పొట్టగొట్టాడు ఆ పెద్ద మనిషి. 32 మంది భవన నిర్మాణ కార్మికులు ఆకలి చావులతో ఉరేసుకొని చనిపోయారు. ఈ రాష్ట్రంలో ఎవరు క్లాస్ వార్ చేస్తున్నారు? మీరా మేమా? అధికారం లేని నేను క్లాస్ వార్ ఎక్కడి నుంచి చేస్తున్నాను? ఉన్న డబ్బును తీసుకెళ్ళి కౌలు రైతులందరికీ పెట్టావే, ఏం మాట్లాడతావు? ఆ పెద్ద మనిషి ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రిని క్లాస్ వార్ క్లాస్ వార్ అనే పదం ఉచ్చరించే హక్కే మీకు లేదు. ఇసుక రీచ్, ఇసుక రీచ్ అని చెప్పి బోట్ సంఘాలు, మత్స్యకార సంఘాలు ఇవన్నీ కలిపి రాష్ట్రం మొత్తం మీద దాదాపు 45,000 నుంచి 50,000 మంది ఇసుకని తోడే కార్మికులు ఉంటారు. వాళ్ళందరి పొట్టగొట్టి మెషిన్స్ పెట్టి 3 కంపెనీలకి ధరదత్తం చేశాడు ఈ వ్యక్తి. 50,000 మంది పొట్టగొట్టి 3 కంపెనీలకి ధరదత్తం చేసిన వ్యక్తి ఈరోజు క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు. సిగ్గు ఉండాలి ఈ ముఖ్యమంత్రికి ఈ మాట మాట్లాడుతున్నందుకు. మద్యపాన నిషేధం, మద్యపాన నిషేధం అని చెప్పి మాకు మద్యం మీద నిషేధం, డబ్బు అవసరం లేదని చెప్పిన వచ్చిన వ్యక్తి, గీత కార్మికులైన శక్తి బలిజలు, యాత, శ్రీశైన ఇలాంటి ఇత్యాది 5 కులాల తాలూకు పొట్టను కొట్టేవాడు. నీకు మద్యపాన నిషేధం నువ్వు ఎందుకు విధించలేకపోయి ఎందుకు 100,000 కోట్లు దాదాపు ఆర్జించి ఎలా అతలాకుతలం చేసావో ఎన్ని కుటుంబాలని నీకు భవిష్యత్తులో చెప్తావు. 100,000 కోట్లు ఇక్కడ ఉన్నందుకు ప్రతి ఒక్కరికి, చాలామందికి ఇక్కడ మద్యం తాగేవారి అందరికీ చెప్తా ఉన్నా, మీ పొట్ట కొట్టి తిరిగి అదే మీకు పథకాల రూపంలో ఇస్తున్నారు. చూడండి, ఒకప్పుడు 40-70 రూపాయలు ఉండే మద్యం 150, 200, 400 దాకా పెంచి కల్తీ మద్యాన్ని మీ అందరికి ఇస్తా ఉన్నారు. జబ్బులు, లివర్ జబ్బులు ఇవన్నీ పెరిగిపోయినాయి. మీ ఆరోగ్యాలని ఛిద్రం చేసి, నాశనం చేసి, ఆడవాళ్ళలో పుష్టిలు తెంపి మరి అతను మీకు మీ జీవితాలను చిన్నామనం చేస్తున్నాడు. జనసేన రాగానే ఒకటే చెప్తున్నాను, పోయినసారి కూడా మేనిఫెస్టోలో నేను ఒకటే మాట మాట్లాడాను,
సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయడం చాలా కష్టం. ఆడపడుచులు కనుక మా ప్రాంతంలో కానీ మా కాలనీల్లో కానీ మాకు ఇక్కడ మద్యం ఉండకూడదని మీరు నిర్ణయించుకుంటే అక్కడ మటుకు సంపూర్ణ మద్యపానాన్ని నిషేధిస్తాం, ఖచ్చితంగా నిషేధిస్తాం. పార్టీలో శ్రామికులను పేరు పెట్టుకుంటే సరిపోదు, శ్రామికులకి మీరు ఏం చేస్తున్నాం? ఉదాహరణకి గంగవరం పోర్టు ఉంది, గంగవరం పోర్టులో అక్కడ ఉన్న మత్స్యకారు జీవితాలని చిత్రం చేసి మరి గంగవరం పోర్టు నిర్మించబడింది. అభివృద్ధికి కొన్ని జీవితాలు బలవ్వాలి, దానికోసం కాంపెన్సేషన్ ఇవ్వాలి. వారి కాంపెన్సేషన్ ఇవ్వకపోగా ఈ రోజున గంగవరం కార్మికులు రోడ్ల మీద పడ్డారు, వారికి కనీస వేతనాలు లేవు. పాపం 700 మందికి ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద వారికి వేరే కంపెనీ పెట్టి, ఎవరైతే భూములు కోల్పోయారో, ఎవరైతే ఉపాధి కోల్పోయారో వారికి ఈ రోజున సరైన జీతాలు లేవు. ఈ రోజు నాకు రిప్రజెంటేషన్ అందింది, అన్న మా గంగవరం గురించి చూడు ఆలోచించమని. కార్మికులు అక్కడ ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, ఈ వ్యక్తి క్లాస్ వారి గురించి మాట్లాడతాడు. రైతాంగానికి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని చెప్పారు, రైతులకి ఈ వ్యక్తి ఏం చేశాడు? ఒకసారి ఆలోచించండి. గిట్టుబాటు ధర లేదు, లాభసాటి ధర మర్చిపోండి, గిట్టుబాటు ధర లేదు. నేను పవన్ కళ్యాణ్ జనసేన వస్తే తప్ప రైతుల అకౌంట్లో డబ్బులు పడట్లా. నేను రావాలా? మీ బాధ్యత కాదా? రైతు భరోసా కేంద్రాల్లో వ్యక్తులు ఉండరు, తేమ చేసే ఒక మిషన్ తప్ప, ఒక వ్యక్తి తప్ప కనీసం కొలిచే మెషిన్లు ఉండవు, సరైన వసతులు ఉండవు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండవు. అన్నీ తీసుకెళ్ళి ఒక కులానికి అంటపెట్టారు. నేను ఒక కులానికి వ్యతిరేకం కాదు, అన్ని పదవులు, దాదాపు 194 కీలకమైన పదవులు ఒక సామాజిక వర్గానికే అంటిపెడితే ఇది ఏమనాలి? దీన్ని క్లాస్ వారనాలా, క్యాస్ట్ వారనాలా, ఏమనాలి దీన్ని? ఒకసారి మీరు ఆలోచించండి. నాకు ఒక కులం మీద నాకు వ్యతిరేకత లేదు, కేవలం ఒక్క కులమే అధికారం చేయాలనుకుంటే అది తప్పది. ఇన్ని కులాలు ఉన్నాయి భారతదేశ సమాజం అంతా, దాదాపు 3200 కులాల తాలూకు కలయిక ఇది. ఇది ఆలోచించాలి ప్రతి ఒక్కరూ. బ్రిటిష్ వాళ్ళు ఎవరో కొద్ది మంది వచ్చి 3000 మంది 5000 మంది వచ్చి సమస్త భారతదేశాన్ని ఏలినట్టుగా 190 మంది వచ్చి ఇన్ని కోట్ల మంది ఆంధ్రుల్ని ఒక్కరే 190 మంది ఒక్క కులానికి సంబంధించిన వారు ఏళ్తారంటే అది తప్పు. దానికి మేము వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఇబ్బందిగా ఉండొచ్చు ఈ మాటలు, వాస్తవాల్ని మాట్లాడుకోవడంలో తప్పు లేదు. నేను మాట్లాడుతుంది కుల వ్యతిరేకం కాదు, కులాల తాలూకు కరెక్షన్ జరగాలి. ఒక్క కులమే మొత్తం సమస్తం అన్ని పదవులు మాకంటే కుదరదు, అది రాజ్యాంగ విరుద్ధం. క్రాప్ హాలిడేస్, కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడేస్, మేము పంట వేయలేము, నష్టం వస్తుందని చెప్తా ఉన్నారు. కాలువల్లో పూడికలు తీయరు, డ్రైనేజ్ కాలువల్లో పూడికలు తీయరు, మరమ్మతులు చేయరు, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చిన్న చిన్న లాకుల్ని రీప్లేస్ చేయలేరు, కాలువ గట్లు మరమ్మతులు చేయలేరు. వీళ్ళకి రైతు కాంగ్రెస్, రైతు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని చెప్పి వేషాలు వేస్తూ ఉన్నారు. రైతుకి అండగా నిలబడలేని వాళ్ళు మీరెందుకు రైతు అనే పదం తీసేయండి? యువజనులు ఉద్యోగాలు లేకుండా చేశారు, శ్రామికులు ఉపాధి కోల్పోగొట్టారు, రైతులకి గిట్టుబాటు ధర లేకుండా చేశారు. అక్కడ తాగే రాగల కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, ఎక్వా ఫీడ్ ఇవన్నీ కాకుండా ఆక్వా ఫీడ్, పాప వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, జే ట్యాక్స్ అని కొత్తగా పెట్టారంట, టన్నుకి 4000 రూపాయలు తాడేపల్లి ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని చెప్తా ఉన్నారు. దానివల్ల 16000 రేటు పెరిగిపోయింది, రూపాయిన్నరకే సబ్సిడీ ఇస్తాం ఆక్వా రైతుకి అని చెప్పిన వ్యక్తి దాన్ని గాలికి వదిలేశాడు, సెరికల్చర్ రైతులను వదిలేశాడు, పట్టు రైతుల్ని. చివరికి స్థానికంగా ఉండే వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు, భీమవరం గురించి నీకేం తెలుసు అని చెప్పి మాట్లాడే వ్యక్తులకు అడుగుతున్నాం,
ఏ రోజున సరే భీమవరం డంపింగ్ యార్డ్కి మీరు వెళ్ళారా? నేను వెళ్ళాను. మట్టి, చెత్త, మలం, మూత్రాలు మధ్యలో నేను వెళ్ళాను. నా నేల అనుకున్నా, నేను పోటీ చేసే భీమవరం అనుకున్నా, నేను ఉంటాను ఇక్కడ. ప్రైమరీ హెల్త్ కేర్, సెకండరీ హెల్త్ కేర్, టెర్షియరీ హాస్పిటల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ప్రభుత్వ హాస్పిటల్స్ని చంపేస్తూ ఉన్నారు.